జలం నిలువనిడ ఈ గృహం నిలచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం నిలచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏది లేదయ్యా నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువనీడ ఈ గృహం నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువనీడ ఈ గృహం నిలచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం నిలచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే బ్రతుకంతా నీదే బ్రతుకంతా నీదే అందరూ కూడా దేవుని హృదయపూర్వకంగా దేవుని ఏదైతే కలుగున్నానో అది కేవలం నీ కృపేనైనా నేను కలిగిన సమస్తము నీవిచ్చింది అని హృదయపూర్వకంగా రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా అందరూ కూడా స్వరాలు తెరిచి నాదంటూ లోకంలో ఏదీ లేదు ప్రభా, నేనేం కలుగున్నానో అది నాకు నువ్వు ఇచ్చిందే తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన వాటి అన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా అని హృదయపూర్వకంగా అందరూ దేవునితో చెప్దాం. హల్లెలూయా, స్తోత్రం నాయన యేసయ్యా, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరు కూడా స్వరాలు తెరిచి దేవునికి చెప్దాం, యేసయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరచుదాం. మనం కలిగిన వాటి అన్నిటిని బట్టి హృదయపూర్వకంగా, యేసయ్యా నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, అయా ఈ బలాన్ని బట్టి, తింటున్న ఆహారం బట్టి, సమస్తాన్ని బట్టి నీకే వందనాలని అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం తండ్రి.
యేసయానికే స్తోత్రం 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 నాయనా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలసంలో మరో కుమారునైనా ఈ యొక్క దినాన నీ సన్నిధిలో చేరినైనా నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నిజమే తండ్రి, మాదంటూ ఈ లోకంలో ఏదీ లేదు ప్రభువా. మేము కలిగునే ఈ స్థితినైనా ఈ సమయంలో ఈ విధంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృప తండ్రి. నీకు స్తోత్రాలు. మేము ఆరగిస్తున్న ఆహారం, అనుభవిస్తున్న ఆనందం నాయనా, మేము నిలిచి ఉన్న ఈ స్థలము నాయనా, మేము కలిగి ఉన్న పొలాలు, ఆస్తులు సమస్తము నీవి ఇచ్చినవే తండ్రి. అయ్యా, నీకేమిచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభువా. అవేవి మమ్మల్ని బ్రతికించలేవు, మమ్మల్ని సంరక్షించలేవు, మమ్మల్ని పోషించలేవు. కానీ తండ్రి, మా పోషకుడుగా, మా యజమానుడుగా, మా మంచి కాపరిగా మీరు మాకున్నందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలసంలో నాయనా, ఇదిగో తండ్రి, నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిపైన అయినా నీకు అనుదృష్టి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా, నీ దాసులు మా మధ్యకు క్షేమకరంగా నడిపించిన విధానం కొరకే నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ రాత్రి కాలసంలో మీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తుండగా నీవే నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. ఈ రాత్రి కాలసంలో ఎవరు ఏ సమస్యతో, ఏ కష్టంతో, కన్నీటితో, వేదనతో నీ సన్నిధికి వచ్చారో వారి ప్రతి బాష్ప బిందువును ప్రభువా నీ నామంలో తుడిచి నాయన ఆనంద బాష్పాలను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అద్భుత కార్యాలు మీ నామంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా, నీ దాసుల ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి ప్రభా, మీరు మాత్రమే నిత్యముగా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావం యేసయ్యకే చెల్లునుగాక. ఈ రాత్రి దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా దేవుని యొక్క ఆలయంలో సమకూర్చబడి దేవుని యొక్క మాటలు వినటానికి మనను మనం సిద్ధపరచుకుంటూ ఉండగా, ఆరాధనలో తన దాసరాల ద్వారా దేవుడు మనందరికీ కూడా సిద్ధపరుస్తూ వచ్చారు. దేవుని యొక్క పిల్లలంగా మనందరం కూడా దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపడుతూ మనం ముందుకు సాగుదాం. ఈ రాత్రి మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చిన దైవజనులు, విజయవాడ ప్రాంతం నుండి మన మధ్యకు వచ్చిన దైవజనుల ప్రతాపయ్య గారికి బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయం దీవించునుగాక. అందరూ అయ్య గారికి వందనాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త మహిమ, గంత, ప్రభావాలు దేవునికి చెల్లునుగాక. ఇక ఈ రాత్రి ఆలస్యం చేయకుండా దైవజనుల సమయాన్ని అప్పగిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాతో మాట్లాడబోతున్నాడని? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆమెన్. ఆయన కళ్ళుండి చూచే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన కార్యాలు మన పక్షాన సఫలపరిచే దేవుడై ఉన్నారు. ప్రియ సహోదరులు, ప్రతాప్ గారు నాకు అనేక సంవత్సరాల నుంచి పరిచయం. వారు ఒకసారి కుంచిన పనులు పరిచయం చేస్తున్నప్పుడు క్రిస్మస్ ఆరాధనకి నన్ను వారు పిలవటం జరిగింది. ఆ రీతిగా ఇంకా ఆ స్నేహం, ఆ ప్రేమ, ఆ సహవాసం క్రీస్తులో దినదినము బలపరచబడి అప్పుడప్పుడు ఫోన్లు చేసుకొని పలకరించుకుంటూ ఉంటాం. వారి కుటుంబంలో చాలా విషాదకరమైన సంఘటన ఏర్పడింది. అయినా దేవుడు నమ్మదగినవాడు, దేవుడు వారిని విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుడు వారితో ఉన్నాడు, వారిని బలపరుస్తారు. దేవుడు వారి పక్షాన మార్గాలు తెరిచే దేవుడై ఉన్నాడు. దేవుడు వారితో ఉండి వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఇంకా గొప్ప కార్యాల చేత బలపరిచే దేవుడై ఉన్నారు. ఆమెన్. ఈ రాత్రికి ఆలస్యం చేయకుండా దైవజనులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు మన కొరకు సందేశాన్ని అందించబోతుండగా, వారు రాబోతుండగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రేమతో దైవజనుల్ని ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వల్లభాపురం ప్రాంతం దైవ సేవకులు సుభాష్ చంద్రబోసాయి గారి యొక్క సేవా పరిచర్యలో భాగమైనటువంటి ఈ యొక్క వల్లభాపురం ప్రాంతంలో మన్నా సంఘ సభ్యులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంఘ క్షేమాభివృద్ధి 30 రోజుల ప్రార్థనా కూడికలలో
నన్ను కూడా ఆ దేవాతి దేవులు ఒకరోజు పాల్గొనేటువంటి అవకాశం కలుగజేసినందుకు దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. స్తోత్రం, హల్లెలూయా. దైవ సేవకులు ప్రేమించి నిజంగా అనేక సంవత్సరాల పరిచయం. ఒక విశ్వాసిగా ఉన్న నాటి నుంచి కూడా నేను దైవ సేవకులు సేవకులుగా ఉన్నప్పటి నుంచి కూడా మరి చాలా మంచి ప్రేమను నాకు చూపిస్తూ ఆ స్నేహంలో ఎక్కడా కూడా కొదువు లేకుండా అంతే ప్రేమతో ఈరోజు మీ మధ్యకు వచ్చేంత వరకు దైవ సేవకులు నన్ను గౌరవించినందుకు, ప్రేమించినందుకు, ఆహ్వానించినందుకు దైవ సేవకులకు నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సేవకురాలకు నా వందనాలు. మరి ఇప్పటికే సమయం ఆలస్యమైందని నేను అనుకుంటూ ఉన్నాను, గనుక త్వరపడి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ ఆహారమును మనందరము భుజించి తృప్తిపరచబడదాం. ఈ సంపూర్ణమైన 7వ రోజు పునరుద్ధాన సాయంకాల సమయంలో సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ బిడ్డలందరూ కూడా ఆధ్యాత్మికమైన మేలులను అనుభవించుట కొరకు కడబుర స్వరము వినబడేటువంటి తరుణంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం పరిశుద్ధాత్మ దేవుని చిత్తం కాదు. గనుక ఆయన పరమును వీడి శరీరధారిగా భూలోకానికి వచ్చినదే నశించుచున్న దానిని వెదకి రక్షించటం కొరకు. గనుక ఆ బాధ్యతను ఆయన మరలా పరమెత్తించేటప్పుడు ఆయన కొందరు శిష్యులను తయారు చేసి ఆ శిష్యులను పిలిచి అనేక విధములైన తలాంతులను వారికి ఇచ్చి వారిని ధైర్యపరచి సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించమని చెప్పినటువంటి బాధ్యతలో భాగముగా అందిపుచ్చుకున్నటువంటి సేవకులు సుభాష్ చంద్రబోస్ అయ్య గారి యొక్క పరిచర్యలో ఈ సంఘం కూడా వర్ధిల్లుటకు ప్రభు చూపిన ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప కృప, అందులో మీరందరూ కూడా ధన్యులు. అందుకొరకే దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా గణపరుద్దాం. స్తోత్రం, హల్లెలూయా. మీ మందిరానికి అనేక మార్లు రావాల్సినటువంటి తరుణంలో ఈ లాక్డౌన్ కారణం చేత రాలేకపోయాం. అయినా కానీ ప్రభు గొప్ప ధన్యత ఇక్కడ దాచిపెట్టి ఉంచారు కనుక ఈరోజు కొరకు నన్ను అనేక మార్లు ఆపేసి ఉండొచ్చు. ఇది నేను నా యొక్క ధన్యతగా భావిస్తూ ఉన్నాను. మనము క్షేమము కలిగి అభివృద్ధి కలిగి ఉండడానికి ప్రభు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను మరుగు చేయక మన కొరకు ప్రత్యక్షపరుస్తూ అనేక సందర్భాల్లో అనేక మంది ప్రవక్తలను, దైవ సేవకులను విశ్వాసులుగా ఉండి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి గోజాడి దేవుని దగ్గర కనిపెట్టి అడిగి వెదకి తట్టిన వారందరికీ దేవుడు చేసిన మేలులు అనేకమై ఉన్నాయి. ఆ భాగంలోనే మనం కూడా ఈ సంఘక్షేమాభివృద్ధి కూడుకుల్లో పాలుపంపులు పొందుకుంటున్నాం. బ్రతుకు దినములన్నీ నా వెంట కృపాక్షేమములే వచ్చును. ఆమెన్ చెప్దాం. ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆశీర్వాదం కాదు, మన కుడి చేతిని మన తలపైన ఉంచుకొని ఉదయం ప్రారంభమే మరల ఒక రాత్రి జాము వరకు కూడా ఎన్ని ఆశీర్వాదాలు పలుకోవడానికి ఓపిక ఉన్నదో, శక్తి ఉన్నదో, అంత కొరత లేని ఆశీర్వాదాలు మనకిచ్చి ఉన్నారు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నారంటే ఆ వరుడు ఈ వధువు కొరకు వచ్చే సమయానికి చాలా సూచనలు చెప్తూ, చాలా ముంగుర్తులు చెప్తూ, మనందరిని సిద్ధపరుస్తూ, తయారు చేస్తూ, అలంకరిస్తూ, అభిషేకిస్తూ, సమయాన్నిచ్చి పరలోకం నుండి ఇక్కడ దాకా సెల్ ఫోన్లు టవర్లు లేవేమో కానండి, దర్శనాలు, కలలు, వాక్కులు, దేవుని పరిశుద్ధ గ్రంథంలోని మాటలు నిత్యం మన హృదయాలలో, తలంపులో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఆమేన్ చెప్దామండి. హల్లెలూయా. నేను సిద్ధపడుతూ ఉండగా నాకు ఒక మనసులో ఒక ఉపమానం, చిన్న జ్ఞాపకం వచ్చింది. నేను కరెక్ట్గా సంఘం దగ్గరికి రాగానే, ఈ మందిరం దగ్గరికి రాగానే నాకు ఎదురొచ్చింది. ఆ వాహనం రేషన్ అనే రేషన్, ఇప్పుడు ఇంటింటికి వస్తుంది ఆ వాహనం. ఆ వాహనం వచ్చి రేషన్ మీ ఇంటికి వచ్చిందని చెప్పడానికి ఒక గుర్తుగా అక్కడ ఒక సైరన్ ఇస్తున్నారు, ఒక శబ్దాన్ని మ్రోగిస్తున్నారు. ఆ శబ్దాన్ని వినిపించుకున్న వారందరూ కూడా సిద్ధపడి మన పౌరసత్వపు కార్డులన్నీ పట్టుకొని, మన సంచులు సిద్ధపరచుకొని త్వరపడి వరుస క్రమంలోనికి వచ్చేసి దాని కొరకు నిలబడి ఉన్నాం. అవునా కాదండి? హల్లెలూయా.
అలాగే దేవుడు కూడా ఈ వధువు సంఘాన్ని ప్రేమించి ఒక శబ్దాన్ని వినిపించబోతున్నారు. ఆ ముంగుర్తులు అనేకమైనవి మనకు సూచనలుగా ఇచ్చారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, మనము నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన దేవుడు. అన్ని విషయాల్లో కూడా మనలను పరిపూర్ణులుగా చేయడానికి పిలిచిన దేవుడు. ఆమేన్ చెప్దాం. మొదటి పేతురు పత్రిక 3:9 ఉంటుంది కదా ఒక మాట, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడితిరి అని. పిలువబడిన మనము ఆశీర్వాదాల కొరకు పిలువబడ్డామంట. ఈ మాట తీసుకుంటే రెండు విధాలుగా ఉంటుంది. అచ్చంగా ఆశీర్వాదాల కొరకేనా, అందరికీ ఆశీర్వాదాలు ఉన్నాయా అంటే నిజమే. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొని ఆయన మందిరములో ఆయన ఎదుట మనల్ని మనం కనబరుచుకుంటూ భయభక్తులతో వణుకుతూ భక్తి శ్రద్ధలతో నిలబడినప్పుడు ఆయన ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నీ నా జీవితాల్లో నెరవేర్పులోనికి వస్తాయి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాగ్దానములు ఏదైనా కానీ, పొల్లైనా సున్నా అయినా కానీ కొట్టివేయబడదు. నీవు నేను సిద్ధపరుచుకున్నాయి, నీవు నేను ఊహించుకున్నాయి, నీవు నేను తయారు చేసుకున్నాయి అయినా ఒకవేళ వాడబారిపోతాయేమో, గతించిపోతాయేమో, కనుమరుగైపోతాయేమో, క్షయమైపోతాయేమో, పాడైపోతాయేమో, తుప్పు చిమిట బట్టి నశించిపోతాయేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుని చేత పలకబడిన ఏ వాక్కు కూడా నిరర్థకము కాదు, కానేరదు. ఆమేన్, హల్లెలూయా. ఆ నిమిత్తమై సంఘాన్ని ప్రేమిస్తూ అనేక రీతులుగా సేవకులను పురుగొల్పి బహుదూర ప్రాంతాల నుండి ప్రయాసతోనూ కష్టంతోనూ సమస్తాన్ని త్యాగం చేసి ఈ ప్రాంతానికి వచ్చి నడుము కట్టుకొని ఇన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఈ సంఘాలను బలపరుస్తూ ఉన్నది దేని కొరకయా అంటే, ఒకనాడు ప్రభు రాబోతున్నారు. అది ఖచ్చితమైన మాట. ఆయన వరుడు వలె రాబోతున్నాడు, మనము వధువు వలె సిద్ధపడవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటల్లోనికి వెళ్ళిపోదామండి. పరమగీతముల గ్రంథము 2:1-3 చదువుకుందాం. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కనికరము కలిగిన దేవా, పరిశుద్ధాత్మ ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆదియు అంతము నీవై ఉన్నావు నాయన, నీకు స్తోత్రాలు. నీ వాక్కు నిరర్థకము కాదు నాయన, నీ వాక్కు చేత నన్ను బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. నీ వాక్యము చేత నాకు ధైర్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు. నీ వాక్యము చేత నాకు నెమ్మదినిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి నాయన 7వ రోజు సంఘక్షేమాభివృద్ధి కూడికలలో మేమందరము కూడా ప్రభు కూడుకొని ఇప్పటి వరకు నిన్ను ఘనపరిచినాం తండ్రి. ఎక్కడ నానా మన ఇద్దరు లేక ముగ్గురు ఉంటారో అక్కడ నేనుంటానని ప్రభు మీ వాక్కు సెలవిస్తూ ఉన్నది గనుక మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముతున్నాము నాయన. మీరు మా మధ్య ఉండగా మాకు భయం లేదు, చింత లేదు, కలవరము లేదు ప్రభు. కూడి వచ్చిన వారందరూ కూడా ప్రభు ఆ వాక్కుని పట్టుకొని వారికి ఉన్న ఆలోచనలన్నిటిని విడిచిపెట్టి వినగలిగేటువంటి నాయన మంచి నా తండ్రి చెవిని, గ్రహించగల హృదయాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి నాయన చింతన వారి కలుగు చేసి బలపరచండి. ఈ శబ్దయంత్రం ద్వారా, లైవ్ కార్యక్రమం ద్వారా ఎందరు వీక్షిస్తూ నాయన ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారో వారి బ్రతుకులలో కూడా ప్రభు, వారి కుటుంబాల్లో కూడా నాయన, వారి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో కూడా నాయన మీరే ప్రభు అభివృద్ధిని నాయన అనుగ్రహించండి. కోరిన మేలులన్నింటినీ దయచేయండి. ఇక్కడున్న చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను, వృద్ధులను, పెద్దలను, మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నీ బలిష్టమైన రెక్కల్లోనికి తీసుకొనమని, నైనా ఆటంకపరిచి అభ్యంతరపరిచి దురాత్మశక్తులను బంధించమని యేసువారి పేరేట ప్రారంభం నుండి నైనా ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించమని ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. షారోను వనములో పూసే పువ్వు పుష్పము వంటి దానని,
లోయలలో పుట్టు పద్మము వంటి దానని, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునేటువంటి మంచి జ్ఞానయుక్తమైనటువంటి వాక్కును సొలొమోను జ్ఞాని మన కొరకు అందిస్తూ ఉన్నారండి. దేవుని స్తోత్రం. దేవునికి ఏది కావాలో ఎవరమైనా అడిగి ఉన్నామా అంటే చాలా తక్కువ సంఖ్యలో చేతులు ఎత్తుతారు లేదా కనబడతారు. మనకి ఏం కావాలని కోరుకునేవాళ్ళు అని అంటే అన్ని చేతులు పైకి లెగుస్తాయి, అందరం లేచి నిలబడతాం. మనకు అది కావాలి, ఇది కావాలి, లోకపరమైనటువంటి లేదా సామాజిక పరమైన ఆధ్యాత్మిక పరమైన సమస్త విషయాలు మనకు అనేకమైనటువంటి కోరికలు లేదా అవసరతలు కలిగి ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నటువంటి కోరిక, మనల్ని ఆయన బల్లు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లుగా. బలు రక్కసి చెట్లు అంటే ముండ్ల పొదలు, గచ్చ పొదలు, ఏమండి తుప్పలతో కూడినటువంటి ఆ యొక్క అర్థం ఇచ్చేటువంటి మాట. పద్మము, వల్లి పద్మం అంటే సిద్ధపరచబడి అలంకరించబడి అందరూ ఆకర్షించబడేటువంటి మంచి పద్మము, లైక్ ఒక గులాబీ పువ్వు అని చెప్పవచ్చు. దేవుని స్తోత్రం కలిగిని గాక. హల్లెలూయా. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు చూసినా కానీ గులాబీ పువ్వులు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే ఒక ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు కూడా ఒక ఆశ కలిగి ఉన్నాడు. అదేంటంటే మనము ఈ లోకములో, అనగా సాతాను యొక్క రాజ్యంలో, అపవాది రాజ్యం ఎలుతున్నటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమున్నాయా అంటే ఆధ్యాత్మికంగా మనల్ని పాడు చేసేటువంటి అనేక విషయాలు నిత్యం మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా సాతాను ఏజెంట్లు అనేక రీతులమైనటువంటి సనుగుళ్ళు, గొనుగుళ్ళు లేదా అనేక విషయాల ఆశలు, కోరికలు, తలంపులను పాడు చేసి, ఆలోచనలు పాడు చేసి, హృదయాలను పాడు చేసి, ప్రార్థనా జీవితాన్ని పాడు చేసి, కుటుంబాల్లో సమాధానాన్ని పాడు చేసి, కూడగట్టుకున్న ధనాన్ని పాడు చేసి, ఆ కుటుంబ వ్యవస్థను పాడు చేసి, వీధికెక్కి రచకెక్కి సమస్తము పోయిన తర్వాత గుండె బాదుకునే పరిస్థితుల్లోనికి నెట్టి వేస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఈ రోజున మనల్ని ప్రాముఖ్యంగా వెంబడిస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి బల్లు రక్కసి ముండ్ల పొదల మధ్యన జీవిస్తున్న వల్లి పద్మము నీవు నేను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఇది నిజమా, ఇది నమ్మవచ్చా అని మాత్రం సందేహపడకండి. ఏ ఆశీర్వాదం పలికినా నా కోసమే సంతోషించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను దేవుని దృష్టిలో వల్లి పద్మము వలె ఉన్నాను. ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోవాలి. ఆ రీతిగా సిద్ధపడడం కొరకు ఈ సంఘక్షేమ అభివృద్ధి కూడికలు, నిన్ను సిద్ధపరచుకోవడం కొరకు మనం ఏం చేస్తామనంటే ఏదైనా సంఘంలో కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు దావీదు అవసరాల దగ్గరికి వచ్చి మనల్ని మనం కనపరుచుకుని వందనాలు చెప్పి వెళ్ళిపోతాం. ఎందుకంటే అయ్యగారు కనబడినప్పుడు, ఏమ్మా ఈరోజు చర్చికి రాలేదు, ఏమ్మా ఈరోజు కూడికకి సమయానికి ఎందుకు రాలేకపోయారు అని అడగకుండా ఉండడానికి. ప్రియ దేవుని బిడ్డ మంచిదే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నిన్ను నీవుగా కనపరుచుకోవలసినది ఆయన ముందర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగనగా ఒక చిన్న కథ. ఆ కథలో ఎవరెవరు ఉన్నారంటే ఆదాము, అవ్వ ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే ఏదేను వనంలో ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే దేవుని నామములో ఆయన నోటి మాటతో కలిగిన సమస్తాన్ని సంతోషంగా అనుభవిస్తూ ఉన్నారు. వారి మధ్యలోనికి ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి, వారిని ముండ్ల తుప్పలలో పడవేయడానికి, వారిని గచ్చ పొదలలో పడవేయడానికి, వారిని శ్రమల పాలు చేయడానికి, వారి జీవితాన్ని నాశనం చేయడానికి, వారి కుటుంబంలో ఉన్న సంతోష సమాధానాలను దొంగిలించడానికి అపవాది వారి మధ్యకు వచ్చింది. హల్లెలూయా చెప్పండి. ఇక ఏం జరిగిందనంటే జరిగిన కథ అంతా మనకు తెలుసు. అపవాది ఏదైతే మాటలు చెవిలో ఊదిందో ఆ మాటల చేత కుటుంబ వ్యవస్థ దెబ్బతినిపోయింది. దేవుని సన్నిధి నుంచి, ఆ సంతోషం నుంచి, ఆ సమాధానం నుంచి, ఆ యొక్క సంతృప్తి కలిగిన జీవితం నుంచి వారు నెట్టివేయబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆదికాండం 3:18 చూస్తే ఒక మాట చదువుదాం. ఆదికాండము 3:18 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. నీవు పొలములోని పంటను తిందువు, నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నై పోదవని చెప్పాను. చాలండి, నా వైపు చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు ముండ్ల తొప్పలను మొలిపిస్తుంది, గచ్చ పొదలను మొలిపిస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ప్రయాసపడాలి. నీ బ్రతుకు దినములన్నీ చెమట గార్చి ఆహారాన్ని భుజించాలి. ఇప్పటి వరకు మరి ఇవన్నీ లేవా అంటే, దేవుని సన్నిధిన దేవుని మాట విన్నప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, దేవునితో నడిచినప్పుడు, దేవుని మాట వినగానే భయభక్తులతో ఆయన సన్నిధిలో నిన్ను నీవుగా కనబరుచుకున్నప్పుడు ఈ సంతోషం ఎవరు దొంగలించలేదో, నీ సమాధానాన్ని ఎవరు దొంగలించలేదో, నీ ఆశీర్వాదాన్ని ఎవరు దొంగలించలేదో. కానీ మరి ఇప్పుడు ఎందుకయ్యా ఈ సమస్య వచ్చింది, ఇప్పుడు ఎందుకయ్యా నేను ముండ్ల తొప్పల్లోనికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఎందుకయ్యా నేను గచ్చ పొదల్లోనికి వెళ్ళిపోవాలి అని అంటే, నువ్వు దేవుని మాటను మీరి ఉన్నావు, నీ సంఘ క్రమమును అతిక్రమించి ఉన్నావు, నీ దైవ దాసుడు హెచ్చరించిన హెచ్చరికలను గద్దింపు వాక్యములను అలక్ష్యము చేస్తున్నావు. దేవుడు నీకు అప్పగించిన కట్టడులు లేదా విధులు లేదా ఆజ్ఞలను మనము అతిక్రమిస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, దేవుని వాక్కును ఎవరైతే అతిక్రమిస్తారో ఆ దేవుని ఆజ్ఞ అతిక్రమించినదే పాపము అని. దేవుని స్తోత్రం కలుగును గాక. గొప్ప పాపాలు మనం ఏమేమో చేస్తామని భయపడనక్కర్లేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ధైర్యపరచి నీ జీవితంలో ఉన్న ముండ్ల తొప్పలు గచ్చ పొదలు నరికివేయునుగాక. ఆమేన్. చాలామంది జీవితాల్లో కొన్ని సందేహాలు కలిగి ఉంటారు. అవేంటో తెలుసా అండి? నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళవచ్చా? నేను కూడా దేవుని సన్నిధిలో మేలులు పొందవచ్చా? ఆరాధన క్రమంలో నిలబడవచ్చా? దైవ సేవకులతో ప్రార్థన చేసుకోవచ్చా? బైబిల్ గ్రంథాన్ని నేను కూడా పట్టుకోవచ్చా? నేను కూడా బాప్తీసం పొందవచ్చా? ఇంకా సందేహాల వద్ద ఆగిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అయితే నేను మాట్లాడేటువంటి ఈరోజు ఒక చిన్న మాట, అదేంటంటే మిమ్మల్ని కోరుకునేది, మొదటి వారముగా ఉన్న మనము, దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము, దేవుని సన్నిధిలో ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దాచబడిన వారమని గుర్తింపులోనికి వస్తే, సందేహాలతో ఉన్న వారిని దేవుని మందిరంలోకి నడిపించవచ్చు. ఆమేన్ చెప్దామండి. హల్లెలూయా. నువ్వు బలపరచబడి బలహీనులు అనేకుల్ని ఈ మందిరంలోకి నడిపించబడడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకంటే నువ్వు యోగ్యురాలవు, యోగ్యుడువు గనుక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు సాటి అయిన సహాయం కనుక. దేవునికి స్తోత్రం. ఎవరికి సాటి అయిన సహాయం నువ్వు అంటే, సాక్షాత్తు నిన్ను ప్రేమించే దేవాంతి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి కదండి? దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పటి వరకు నీ జీవిస్తున్నటువంటి జీవనము ఎలాంటి మనుషుల మధ్య ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల మధ్య నడుస్తున్నావో, ఎంత ఘోరమైనటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వేదన, శ్రమ, చింత, దిగులు, మానసిక వేద, ఆర్థిక వేద, ఆధ్యాత్మికమైన వేద, ఆత్మీయులు లేరు ఒంటరి అనేటువంటి సమస్యల మధ్య కొట్టు మిట్టాడుతూ సముద్రపు అలల మధ్య మునిగిపోయేటువంటి, ఉక్కిరి బిక్కిరి అయిపోయేటువంటి అలాంటి శ్రమల గుండా వెళుతున్నవేమో, ఇసుక బస్తాలు నా మీద పెట్టినట్లుంది అనేటువంటి భారాన్ని కలిగి ఉన్నవేమో, ఎడారిలో నడవడానికి ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేయలేకపోతున్నాను, నేను గమ్యాన్ని ఎప్పుడు చేరుకోను, నా జీవితంలోనే ఎందుకు ఈ సమస్య కలిగి ఉన్నానని ఒకవేళ బాధపడుతున్నవేమో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్ములను పంపుచున్నాను గనుక, పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటమునై ఉండుడి. ఆమేన్. మనము
ఈ లోకములో ఎలా జీవిస్తున్నామో నూతన నిబంధనలో ఎరిగిన దేవుడు శరీరధారిగా వచ్చి ఆ యొక్క పాత నిబంధన కట్ల నుండి కొన్ని బంధకాల నుండి కొన్ని సమస్యల నుండి నిన్ను విడిపించిన దేవుడు ఇప్పుడు ఇలా చెప్తున్నాడు, నువ్వు ఉన్నది తోడేళ్ల మధ్య కానీ నీకంటూ గుర్తింపు ఉంది, నువ్వు ఉన్నది అనేకమైన సమస్యల వలయ సుడిగుండాల వలయంలో ఉన్నావు కానీ నీకు ఒక గుర్తింపు ఉంది, అదేంటో తెలుసా? మంచి కాపరి స్వరాన్ని వినేటువంటి గొర్రెవు నీవు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండాను వెళుతున్నా కానీ, ఎటువంటి సమూహం మధ్య నువ్వు ఉన్నా కానీ, ఎంత శ్రమల మధ్య నువ్వు ఉన్నా కానీ, ఎలాంటి దుష్ట సాంగత్యం కలిగి ఉన్నా కానీ, ఎటువంటి పాపాత్మల మధ్య నువ్వు నడుస్తున్నా కానీ, నీకు తెలియకుండా నిన్ను ఆ యొక్క పాపపు ఊబిలో లాగాలని ప్రయత్నిస్తున్న వారితో నువ్వు సంచారం చేసినా కానీ, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు బహు జాగ్రత్త కలిగి వివేచన కలిగి వివేకము కలిగి పాము వలె మరియు నిష్కపటమైన పావురం వలె ఉండాలి. హల్లెలూయా అండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పాము వలె మనం జీవించాలట. దేనికో తెలుసా? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పిన ప్రతి మాట నుండి నువ్వు నేను తప్పుకొని ఆదాము హవ్వ సంచరించిన మార్గంలో సంచరించకుండా ఉండడానికి, వాళ్ళు పొందిన ముండ్ల తొప్పులు గచ్చ పొదలు నీ జీవితంలో రాకుండా ఉండడానికి, నీకు తెలియకుండా నువ్వు ఆ సమస్యల శ్రమల భారాల మధ్య నలిగిపోకుండా ఉండడానికి, నీకు చెమట పట్టకుండా చేయడానికి, నువ్వు శాశ్వతమైన శోభాతి సయముగా నా ప్రభు నిన్ను అలంకరించడానికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు పాము వలె ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ప్రత్యేకమైన దానవుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళినా, నువ్వు లోకంలో ఎంత సంచరించినా, నోవహు ఓడలోనికి ఒలీవ చెట్టు కొమ్మ పట్టుకు వచ్చిన పావురులాగా నీ సన్నిధికి వచ్చి మరలా ప్రభు పాదాల దగ్గర కన్నీరు విడిచి నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీలో భయాన్ని చింతన ఆవేదన బాధ భారం తొలగించడానికి మాట్లాడుతున్న మాటలు కానీ, నిన్ను గుచ్చి నువ్వు ఫలానాన్ని చూపించడానికి కాదు ప్రియ దేవుని బిడ్డ. చాలామంది అంటారు, నువ్వు బైబుల్ పట్టుకుని పరిశుద్ధ గ్రంథం పట్టుకుని మందిరానికి వెళుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధురాలువా, మారిపోయేవా, మారు మనసు పొందేసేవా, నువ్వు మతం పుచ్చేసుకున్నావా, దేవుణ్ణి వెంబడిస్తున్నావా, ఈరోజు మంచిదాని అయిపోయావా, నిన్నటిదాకా నువ్వు దూషించిన దోషణ, నిన్నటిదాకా నువ్వు బ్రతికిన బ్రతుకు నాకు తెలీదా అని నిన్ను వేధించేవాళ్ళు ఉండొచ్చు, నిన్ను బాధించేవాళ్ళు ఉండొచ్చు, నీ ప్రార్థన చూసి నిన్ను వెక్రించేవాళ్ళు ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ మార్గాన్ని చూసి ఆయాస్కరంగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ప్రత్యేకింపబడిన పావురపు గుంపు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఒక పావురం. ఈ లోకంలో ఆయన నామంలో నీకు ఎన్ని నిందలు వచ్చినా అది పరలోక రాజ్యంలో నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ ఫలము అధికమవడం కొరకే. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఈ లోకంలో మనం సంచారం చేస్తున్నప్పుడు మనము ఎవరి ఆధీనంలో ఉన్నామో సమయ స్ఫూర్తి కలిగిన పాము వంటి వివేచన మనకు ఉండాలి. ఎక్కడైనా అపవాది మనల్ని పడగొడుతున్నాడేమో, మన కాలు తొలగిపోతుందేమో, దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, నువ్వు కుడికైనను ఎడమకైనను తొలగిపోకూడదు. ఆ వాక్యము నిరంతరం నిత్యం దేవుడు మన మదిలో ఉంచి జ్ఞాపకం చేసి మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటావు తెలుసా? నేను చెప్పిన మాట నువ్వు కూడా చెప్తే సంతోషిస్తా ప్రియ దేవుని సంగమా, శాశ్వత శోభాతి సయముగా ఉంటాను. చెప్దామండి, శాశ్వత శోభాతి సయముగా ఉంటాను. అమేన్. చదువుదాం లేఖనాలు. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనం. త్వర త్వరగా మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. నువ్వు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో దేవుడు కోరుకుంటున్నాడు. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 5వ వచనం. నువ్వు ఏ రీతిగా ఇంకా దేవుని సన్నిధిలోని మేలును పొందుటకు సిద్ధపడవలసి ఉన్నది చదువుదాం. 33:55. ఇజ్రాయేలీలు ముప్పై మూడవ అధ్యాయం 55వ వచనం. సంఖ్యాకాండం చదువునా. అయితే మీరు మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టిన ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో
వారు మీ కన్నులలో ముండ్లగాను మీ ప్రక్కలలో సోలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మల్ని బాధ పెట్టెదరు. ఆమేన్ చెప్దామండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటలోని ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే మీరు వెళ్ళగొట్టవలసిన వారిని వెళ్ళగొట్టాలి. ఎవరి నుండి తప్పుకోవాలో వారి నుండి మీరు తప్పుకొని మీ భద్రత మీ సొంత రక్షణ కాపాడుకోవాలి. ఆ మాటను మరొకసారి నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. మీరు మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల వారు మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చేదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో సోలముగాను ఉండి మీరు నివసించు ఈ ఆదేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ దేశంలో మనం బ్రతుకుతూ ఉన్నాం, జీవనాన్ని సాగిస్తూ ఉన్నాం, మన కష్టాన్ని మనం తింటూ ఉన్నాం. మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకిచ్చిన శక్తిని బట్టి, మనకిచ్చినటువంటి యొక్క అవసర సమకూర్చినటువంటి సమస్తమైనటువంటి పనులను బట్టి మనం జీవనాన్ని చేసుకుంటూ ఉన్నాం. చదువుని బట్టి కాదు, ఏమండి అందాన్ని బట్టి కాదు. ఒక మాట చెప్పాలంటే మనకున్నటువంటి వర్గ వర్ణ భేదాలు లేకుండా దేవుడిచ్చిన సమస్తములో అందరం కూడా ఆయురారోగ్యాలతో ఈరోజు ఇలా కూర్చున్నామంటే అది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానం ఎలా ఉందయ్యా అంటే, లోకమంతా కూడా కన్నీటి పర్యంతమై ఉంది, లోకమంతా కూడా ఆవేదన భరితమైపోయి ఉంది, లోకమంతా కూడా ఎలా ఉందంటే రేపేమీ సంభవించునో, రేపేమీ సంభవించునో. ప్రి దేవుని బిడ మనమైతే ఆ చింత కలిగి ఉండకూడదు. హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. రేపటిని గురించిన చింత నీకేలా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రేపటిని గురించిన చింత మనకెందుకండి? ఏనాటి కీడు ఆనాటిదే. నీవు మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెదకాలి. నీకేది అవసరమో, అన్నవస్త్రం అవసరమా, సుఖభోగం అవసరమా, వస్తు వాహనం అవసరమా, ఇండ్లు అవసరమా, పొలం అవసరమా, సమస్తము వాటి క్రమము చొప్పున ఆ సమయంలో దేవుడు మెండైన దీవెనలతో మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మనం కొనుక్కోవాలంటే ప్రయాస, మనం కొనుక్కోవాలంటే పరుగెట్టాలి, కానీ దేవాతి దేవుడిస్తే అది నిత్యమైన స్వాస్థ్యముగా నిలిచిపోయి ఉంటుంది. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుడు అంటారు మత్తయి సువార్త 7:7, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడిగితే నట, కీర్తన గ్రంథం 2:8 ప్రకారం ఎలా ఇస్తారో చూద్దామండి ఒకసారి. నన్ను అడుగుము, జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు మీకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనము అడిగే వారముగా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనబరుచుకునేలాగా ఉంటే గనక, దేవుని వాక్యపు అలంకరణలో మనం ఉంటే గనక, వల్లి పద్మము వలె నువ్వు ఉంటే, దేశము అంతా ఎలా పోయినా ఆయన మందిరములో ఆయన కోరిన కోరిక చొప్పిన నువ్వు ఒక వల్లి పుష్పము వలె గనక ఉంటే, దేవాతి దేవుడు అంటున్నాడు నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరగబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే ఈరోజుతో అయిపోయిందంటే ఇంకా యుగాంతం కలగలేదు. దేవుడు ఇంకా కొన్ని దినాలు మన ముందుంచారు. అయితే ఒక హెచ్చరికగా, చాలా వేదన భరితమైనటువంటి పరిస్థితులు మనల్ని తీసుకువెళుతున్నప్పుడు భయపడనక్కర్లేదు. దేవుని హస్తము కొరచగా లేదు. ఆయన నీ ప్రార్థన విననేరకుండినట్లుగా ఆయన చెవులు మందముగాను లేవు. మరి ఏమిటై అడ్డుగా ఉన్నాయంటే, మనలో పిరికితరము అధైర్యము మనకు దేవుడికి మధ్యలో అడ్డుగా వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు అందుకే అంటున్నాడు మీరు ఆ దేశంలో ఉండాలంటే, ఆ దేశంలో మీరు విడిచిపెట్టని వాళ్ళు విడిచిపెట్టకపోతే వాళ్ళు మీ కండ్లలో ముండ్లుగాను మీ ప్రక్కలో సోలముగాను ఉంటారు. ఏంటి ఆ దేశంలో ఉన్నవి? ఆ దేశంలో ఉన్న వాటిని దేవుడు ఏం విడిచిపెట్టమంటున్నాడు? ఏది విడిచిపెడితే ఈ యొక్క సాతాను సంబంధిత లోకంలో మనం ఎంత శాశ్వతమైన
దేవుని శోభాతిశయమైన జీవితాన్ని గడపడానికి దేవుడు మనకి ఆధిక్యతనిచ్చి నడిపిస్తారు. ఎందుకు మనం వాటిని విడిచిపెట్టలేకపోతున్నాం? కొన్ని మాటలు చదువుకుందామండి. కొలసీలకు రాసిన పత్రిక 3:8 త్వర త్వరగా నాకు సహకరించండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 కావున మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గల వారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. వదులుకోవాలి, విసర్జించాలి. అప్పుడు అవి మనకు కండ్లలో ముండ్లుగాను ప్రక్కలో ఎలాగున్నాయంట చెప్పాలి, సోళములుగాను ఉండవు. ఈ రోజున మన జీవితాల్లో చాలా కూడా అలాంటి పరిస్థితులే. సంపాదిస్తున్నాం కానీ సంతోషం లేదు, వృద్ధి చెందుతున్నాం కానీ ఆశీర్వాదం కనబడడం లేదు. అందరి జీవితాలు మనకంటే మెప్పుగా కనబడుతున్నాయి కానీ మన జీవితంలో మాత్రం ఏనాటి కీడు ఆనాటికి సరిపోతుంది అన్నట్టుగా ఇంకా 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 కూడా కొదువ, కొరత, అసంతృప్తి, అసమాధానం, వెలితి కనబడుతూ ఉంది. క్రీస్తేసు మహిమేశ్వరులో నా ప్రతి అవసరం తీర్చబడాలని ప్రార్థన అయితే చేస్తున్నాను కానీ నా ప్రక్కలో సోలాలు పోవడం లేదు, నా కండ్లలో ముండ్లు పోవడం లేదు, నా జీవితంలో గచ్చబదలు తొలగించేవారు ఎవరూ కనబడడం లేదు, ఈ సమస్యల నుండి నన్ను తప్పించేవారు ఎవరు, ఆశతో ప్రయాసతో వెతుకులు ఆడుతూ జీవనం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం. కానీ నా దేవుడు అంటున్నాడు, నిన్ను అడిగితే జనములను నీకు సొత్తుగాను భూ దిగంతముల వరకు స్వాస్థ్యముగాను ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన వంటి స్వభావము కలిగిన ఏలీయా ప్రార్థన చేస్తే ఆకాశము నుండి వర్షం కురవడం ఆగిపోయింది. మన వంటి నరుడు యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. ఈరోజున నీ ప్రార్థన, నా ప్రార్థన వలన నేను దేవుని కుమార్తెను, కుమారుణ్ణు, దేవుని యొక్క ఇష్టమైన వధువు సంగపు బిడ్డను, దేవుని చేత ప్రేమింపబడుతున్న పరిమళ సువాసన ద్రవ్యము వంటి జీవితం కలిగి ఉన్న దానను, దేవుడు వరుడుగా వస్తున్నప్పుడు వధువైన సంఘంలో చేర్చబడే దానను అనే ధైర్యం కలిగిలేం. ఇంకా మన జీవితంలో ఏం వెలుబడి చేస్తున్నాయంటే భయాలు, లేదా చింతలు, శ్రమలు, కష్టాలు, ఇవి ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఏమా మందిరానికి రాకుండా ఈ రోజున ఏంటమ్మా సందర్భం, ఎటు వెళ్ళిపోయారంటే అయ్యా అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు మాకు లోను గ్రాంట్ చేయని అంటున్నారు. ఆ గుంపులో నేను కూడా ఉన్నాను. ఈరోజు ఒక్క పూట దేవుని సన్నిధి మానేస్తే ఏమైందిలే అని ఆ లోన్ కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. నా ఇల్లు కట్టబడాలి, నా బిడ్డ వివాహం కావాలి, నా కూతురు చదువు కావాలి అని ఆశతో ఉన్నాను. ఏమనుకో మాకు దేవుని స్తోత్రం. అయ్యగారు ఏమనుకుంటారండి? ఎవరున్నా లేకపోయినా క్రమాలు సాగిపోతా ఉంటాయి. మోషే నువ్వు ఆగిపోనేలా సాగిపో. దేవుని సేవకులతో దేవుడు చెప్పిన మాటను దైవ సేవకులు చక్కగా క్రమంగా నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఎవరికి బాధ, ఎవరికి ముండ్లు, ఎవరికి సోలములు, ఎవరికి శ్రమలు అంటే దేవునికి దూరమైన మనకే. హల్లెలూయా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూర చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో,
శాశ్వతమైనది నీవు నాయడం చూపిన కృప అనుక్షణం అనుకను పాపవలే అనుక్షణం నను కను పాపవలే కాచిన కృప అనుక్షణం నను కను పాపవలే కాచిన కృప హల్లెలూయా యేసయ్యకి మహిమ కలుగును గాక ఆయన కృప ఎలాగుందంటే అనుక్షణం కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంది నువ్వు నేను దేవునికి ఏమైపోయామంట బహుదూరం అయిపోయా ఇంకొక పాట ఉంటుందండి ఇదే సందర్భాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది ఆ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా యేసయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఆమేన్ ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా హల్లెలూయా చాలా మంచిది ప్రి దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు విన్న మాటలు బట్టి దేవుడికి మహిమ కలుగును గాక ఈ యొక్క మాటలో మనము కూడా ఆ యొక్క శ్రమల భారం నుండి తప్పించుకొని ప్రభు సన్నిధిలో మనల్ని మనం కనబరుచుకొని దేవునిని అడిగినప్పుడు దేవుని సన్నిధిలో వెతికినప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన మన హృదయ వాకిట ఉన్నాడని ఆయనను పిలుస్తూ ఆయనను తట్టినప్పుడు మన జీవితాల్లో ఎలాంటి మేలులు జరగబోతున్నాయి ఎలాగ దేవుడు ప్రేమిస్తాడు నా వద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయవాడను కాను నా జనులకి ఎన్నటికీ సిగ్గును అందరూ వందకూడదు అని ఆయన ప్రేమ మన మీద కనబరుస్తున్నారు ఒక మూడు మాటలు నేను జ్ఞాపకం చేసి త్వర త్వరగా ముగించేస్తాను ఆ మాటలను త్వర త్వర నాకు అందించినట్లయితే నేను దేవుని ఎంతో స్తుతిస్తూ నేను ముందుకు వెళ్ళిపోతా మత్తయి సువార్త 15:22 మత్తయి సువార్త 15:22 యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచు ఉన్నది అని కేకలు వేసెను అందుకాయన ఆమెతో ఒక్క మాట నేను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇజ్రాయెల్ ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదా నేను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుటకు యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి
పడు మొక్కలు తినును గదా అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులతో దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గమనించినట్లయితే గనక ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు కొద్దిగా నీ ప్రార్థన ఆలస్యమైందని బాధపడుతున్నావు, కొన్ని రోజులు నీ యొక్క మొర్ర వినిపించుకోవడం లేదని దుఃఖపడి నిరాశ నిస్పృహంలోనికి వెళ్ళిపోతున్నావు, నా ప్రార్థనకు జవాబు రాలేదని చింతపడుతున్నావు, నీ ప్రార్థన ఆలస్యమైపోయింది అనుకుంటున్నావు, నీ ప్రార్థన దావీదు కుమారుడు దాడిపోయాడు అనుకుంటున్నావు, నువ్వు మొర్ర పెట్టినప్పుడు వినలేదనుకుంటున్నావు, నీవు అడగగా ఆయన నిర్లక్ష్య పెట్టాడని అనుకుంటున్నావు. ప్రియ దేవుని సంగమా, ఈ మాటలన్నీ కూడా ఈ వచనాల్లో చక్కగా పొందుపరచబడ్డాయి. నువ్వు అడిగినప్పుడు నిర్లక్ష్యపరచడు. దావీదు కుమారుడా అని నువ్వు చేతులు చాచి నీ హృదయాన్ని పరిచి హృదయపూర్వకముగా ఆయన్ని పిలిచినట్లయితే ఆగ్రుడ్డి వృక్షకుని దాచిపోని దేవుడు, ఈ కానాను స్త్రీని దాటిపోని దేవుడు నేడు నిన్ను దాటిపోడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ శ్రమతో అయితే వచ్చి, ఏ కష్టంతో అయితే వచ్చి, నీకు శక్తికి మించిపోయిన దానిని నా వలన కాదు ప్రభువా, ఇది అంతా కూడా నీ చిత్తానికి అప్పగిస్తున్నానని మోక్కరించి ప్రార్థించి ప్రాధేయపడితే గనక. ఎలా ప్రాధేయపడిందంట ఆవిడ? గోజాడి గోజాడి ప్రాధేయపడుతూ ఉందటండి. వెంబడించిందంట యేసయ్యని. ఇదే సందర్భాన్ని అబ్రహాము గారి జీవితంలో చూస్తే సొమదొమ గొమొర్రా నాశనంలో కూరుకుపోబోతుంది, నాశనమైపోతుందని చెప్పినప్పుడు 50 మంది ఉంటే, నీతిమంతులుగా ఆ ప్రాంతంలో 50 మంది ఉంటే ప్రభువా ఆ యొక్క గొప్ప ఉగ్రత నుండి వారిని రక్షిస్తావా అని ప్రారంభించిన ప్రార్థన గోజాడి గోజాడి ప్రాధేయపడి ప్రాధేయపడి 5 నీతిమంతులు ఉంటే ప్రభు ఆ ప్రాంతాన్ని రక్షిస్తావా, ఆ బిడ్డలను ఆ ప్రాంతం నుండి రక్షిస్తావా అని ప్రార్థించిన సందర్భం మన కళ్ళకు కట్టినట్టుగా పరిశుద్ధ లేఖనాల్లోని తెలియజేయబడుతుంది. ఈ రోజున ప్రార్థనలో ఎలా ఉండమని భక్తుడైన పౌలు గారు పత్రికలో తెలియజేస్తున్నాడంటే విసుగాక ప్రార్థించవలను. హల్లెలూయా. అలయక ప్రార్థించాలటండి దేవుని సన్నిధిలో, గోజాడి ప్రార్థించాలట, ప్రాధేయపడి ప్రాధేయపడి ప్రార్థించాలట. ఎందుకో తెలుసా? నా దేవుడు నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడంటే చిన్న పిల్లలారా. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. తన బిడ్డలను ముద్దు చేస్తున్నాడు దేవుడు, తన బిడ్డల దగ్గర ఇంకా గారాబాన్ని చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఒక వల్లి పద్మము వంటి అభిషేకం అలంకరణ నీ సన్నిధిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో రావాలని దేవుడు ఇంకొద్దిగా జాప్యం చేస్తున్నాడేమో కానీ ఆలస్యం చెయ్యడు, నీ ప్రార్థన నిరర్థకం చెయ్యడు, నిన్ను దాటిపోని దేవుడు. ఆయన నీ ప్రార్థన ఆలకించి నువ్వు ఏదైతే అభివృద్ధికి చెందాలనుకుంటున్నావో, నువ్వు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావో ఖచ్చితముగా నిశ్చయముగా నీ దేవుడు నిన్ను ఆ స్థితిలోనికి నడిపించునుగాక. హల్లెలూయా. నిన్ను వెంబడిస్తున్న ఏ సమస్య అయినా కావచ్చు, నీ కుటుంబాన్ని దుఃఖపరుస్తున్నటువంటిది ఏదైనా కావచ్చు, ఎటువంటి సాతాను నీ కుతంత్రాలు నిన్ను చుట్టూ ముట్టాడినా కానీ, ఎటువంటి సముద్రపు అలలు నీ మీద పొంగి పొర్లుతున్నా కానీ, నా దేవుని కృప నిన్ను విడిచిపోనే పోదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకండి అంటే ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనక. విడువక విడువక నీ ఎడల కృప చూపుతున్నాడు. ఈ అంత్యకాలంలో మనం ఇంకా ఈ రీతిగా ఉన్నామని అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. నువ్వు చేసిన ప్రార్థన, నీ సంఘ ప్రార్థన, నీ దాసులు దాసురాలు కార్చిన కన్నీరు, వారి రక్తాన్ని చెమటగా ఈ గొట్ల ఈ యొక్క గచ్చపొదలు మొండతుప్పలు నరుక్కుంటూ వాళ్ళు చెమట ఓర్చి పండించిన పంట ఈ ఆత్మీయ పంట. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మ రక్షణ కొరకు ఏం చేయాలటండి? మనము ప్రసవ వేదన పడాలట. ఆమె ఏం చేస్తుంది తెలుసా? తన కుమార్తె రక్షణ కొరకు దేవుని సన్నిధికి వచ్చి అడుగుతుంది. ఎలా అడుగుతుంది అంటే, మొదటి మాటగా నేను మీకు చూపించాలనుకుంటున్నాను, ప్రాధేయపడుట. చెప్పండి ఏమంట? మన సంఘ క్షేమాభివృద్ధి కొడుకుల్లో మనము కూడా క్షేమాభివృద్ధిలోకి వెళ్ళడానికి మొట్టమొదటి మాట దేవుడు మనకు నేర్పిస్తున్న మాట ప్రాధేయ పడుట. మనం ప్రాధేయపడాలి దేవుని సన్నిధిలో.
ఖచ్చితంగా అబ్రహాము పిలిచిన పిలుపుకు ఆయన ఆయన వెంటనే ఆశీర్వాదాన్ని పొందుకోలేదు కానండి, 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆ 25 సంవత్సరాల్లో దేవుని సన్నిధిలో ఎంత నమ్మకత్వాన్ని సంపాదించి దేవుని పాదాల దగ్గర ఎంత లోబడిపోయి దేవుని వెంబడిస్తూ నువ్వు నా స్నేహితుడివి నువ్వు నేను నీ సమీప బంధువునని చెప్పినా కానీ దేవుని పాదాల దగ్గర దుమ్మును ధూళ్ళని తగ్గించుకొని తన విశ్వాసాన్ని కనబరిచి నేడు విశ్వాసులకు తండ్రిగా శాశ్వత శోభాతిశయముగా దేవుని సన్నిధిలో అబ్రహాము నిలిచారు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను అలా పిలవడం లేదా? దేవుడు ఆ ప్రేమతో నిన్ను ప్రేమించడం లేదా? ఎందుకు దుఃఖపడిపోవడం? ఎందుకు నిరాశ పడిపోవడం? ఎందుకు చింతపడిపోవడం? కొద్దిగలో దేవుని సన్నిధిని విడిచి ఎందుకు పారిపోవడం? చాలామంది కార్యాలు జరగనప్పుడు నష్టం కలిగినప్పుడు ఒక్కటే దారించుకుంటున్నారు ఈ రోజుల్లో, అదేంటంటే సొంత మరణాన్ని తెచ్చుకోవటం. దాన్ని ఏమంటారంటే ఆత్మహత్య. ఆత్మహత్యకి త్వరపడి కాళ్ళు పరిగెడుతున్నాయి, అంత ధైర్యం ఎలా వస్తుందో అర్థం కావట్లే. దేవుని సన్నిధిలో ధైర్యంగా మోకరించి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పలుకుతూ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపరుచుకొని మేలును పొందవలసినటువంటి నిబ్బరాన్ని కోల్పోయి ఆధైర్యాన్ని కోల్పోయి నేను మీకు ధైర్యమును ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చి ఉన్నాను అని చెప్తున్న మాటను మరిచిపోయి ఏమండి ఎలా ఆత్మహత్య చేసుకుంటూ త్వరగా చచ్చిపోతాం అనేసి పరుగులు తీస్తున్నటువంటి స్థితుల్లో మనం ఉన్నాం. అలా పరుగులు తీపిస్తుంది కూడా ఎవరో తెలుసా? సాతాను. మనం ఎవరి ఆధీనంలో ఎవరి లోకంలో మనం ఉన్నామంటే ఆ సాతాను సంబంధిత లోకంలో. ఆ సాతాను మనల్ని అలా ప్రేరేపిస్తుంది దేవుని సన్నిధికి దూరం అయిపోవాలని, దేవుని ప్రేమకు దూరం అయిపోవాలని, ఆ మొండ్ల తుప్పల్లో నిన్ను కూడా కలిపేయాలని. ఒక మాట ఉంటుంది లూకాసు వార్త 8:14 వచ్చిన అనుకుంటాను, అక్కడ ఏమంటుందో తెలుసా? ఈ విత్తనాలట మొండ్ల తుప్పల్లో పడాలని సాతాను గాడు ముండ్ల తుప్పలు మొలిపించాడట. ఏ విత్తనాలు అవి? మొలిసి పైకి ఎదగకుండా అణిగిపోయి నీరసించిపోయి సొలసిపోయి సొమ్మసిల్లిపోయి క్రైస్తవ్యం నుండి దూరమైపోయి ఒకప్పుడు భక్తి జీవితం ఈనాడు నిరాశ నిస్పృహల మార్గంలో గురి లేక గమ్యం లేక జీవిస్తున్న వారిగా మనం ఉండడానికి ఈ విత్తనాలని అపవాది దొంగిలించి ఎక్కడేస్తున్నాడటండి? ముండ్ల తుప్పల మధ్య వేస్తున్నాడు. దేవుని బిడ్డను గమనించాల్సిన విషయం, మొదటగా నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రాధేయపడ్డం నేర్చుకోవాలి. నువ్వు అడిగితే నీ ప్రార్థన దేవుడు విన్ననేరని వాడు కాదు. హల్లెలూయా. రెండవ మాట చూద్దామండి, మత్తయి సువార్త 26:6-13 యేసు బేతనియాలో కృష్టి రోగి అయిన సీమోను ఇంట భోజనానికి వచ్చి ఉన్నారు. చాలండి, త్వరగా నా వైపు చూడండి. ఆ మాటలు 13 దాకా ఉంటాయి, సమయం లేదు కనుక నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. ఆవిడ పేరు అక్కడ ఏమని మెన్షన్ చేయబడి ఉందనంటే మొదటి మాటలో మనం చూసాము కానాను స్త్రీ. నా వైపు చూడాలి. హల్లెలూయా హల్లెలూయా. మొదటి మాటలో మనం చూసిన ఆవిడ పేరేటండి? కానాను స్త్రీ. ఈ రెండవ మాటలో మనం చూస్తున్న ఈ స్త్రీ పేరు పాపాత్మురాలైన స్త్రీ అని మెన్షన్ చేయబడి ఉంది. ఎవరటండి ఈవిడ? పాపాత్మురాలైన స్త్రీ. ఆవిడ బేతనియాలో కృష్టి రోగి అయిన సీమోని ఇంట విందుకు వచ్చినటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి విలువైన అత్తరుతో ఆయన తలపైన ఆమె అభిషేకించుకొని కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి ఆమె తల కుర్రలతో ఆయన పాదాలు తుడిచి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతుంది. హల్లెలూయా. ఏం జరిగిందండి? ఇప్పుడు ఏం జరిగింది? ఆ పాపాత్మురాల దగ్గర నుంచి ఈరోజు దేవుడు నీకు నాకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? పశ్చాత్తాపడుట రెండవ మాట. మనం అనుకుంటాం దేవుని సన్నిధికి వెళ్ళి కొద్ది కన్నీటి పెట్టి ప్రార్థన చేస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, మా ఇంటి అనుకమాలోళ్ళు మా చర్చికి వచ్చేవాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఎలా ఎక్కిరిస్తారో, నా బిడ్డ ఏమనుకుంటుందో, మా అమ్మ ఏమనుకుంటుందో, పాస్టర్ గారు ఏమనుకుంటారో, కొద్ది గట్టిగా ప్రార్థన చేస్తే కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ఆలోచనను తీసివేయండి. రోజున నువ్వు ఎవరి ఇంట ఉన్నా కానీ నీ భక్తి జీవితాన్ని నీ దేవుడు చూడడానికి, నీ భక్తి జీవితాన్ని దేవునికి కనబరుచుకోవడానికి నిరభ్యంతరంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఇక సమయం లేదు, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని అనుకుంటే గనక ప్రభు పాదాల దగ్గర పడిపోయి మన పాప పశ్చాత్తాపానంతటిని ఆయన ఎదుటి కుమ్మరించినప్పుడు నీ హృదయాన్ని చూసిన దేవుడు, నీ కన్నీళ్లు చూసిన దేవుడు, నీలోని ఆ మారు మనస్సును చూసిన దేవుడు వెను వెంటనే నిన్ను ప్రేమించి ఆయన అంటాడు కదా, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈరోజు నుంచి నీకు పేరు మార్చబడింది. ఆ పేరేంటో తెలుసా?
నీ పేరు విశ్వాసి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఏ పేరుతో అయినా దేవుని సన్నిధికి రావచ్చు, కానీ వచ్చిన తర్వాత నీ పేరు మార్చేస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. కానాను స్త్రీతో అన్నాడు, నీ విశ్వాసం గొప్పదని. పాపాత్మురాలైన స్త్రీతో అంటున్నాడు, నీ విశ్వాసం గొప్పదని. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవ మాట చూద్దాం, సమయంలో త్వర త్వరగా వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 9:20 మత్తయి సువార్త 9:20 దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మీయ ఆహారాన్ని సంపూర్తిగా భుజిద్దాం. చెప్పండి అమ్మా. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ నేడు ఆయన పై వస్త్రమును ముట్టి బాగుపడుదును అనుకొని. చాలండి చాలండి, ఆ సందర్భం మీ అందరికీ తెలుసు, నేను వివరిస్తాను. ఆ రోజు యేసు ప్రభువారు మన ఊరు వచ్చారు. మన ఊరిలో గృహ దర్శనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూడవలసిన వారు అందరూ చూడవచ్చు, వెళ్ళి దేవుని దగ్గర ఆయనతో మాట్లాడాలనుకున్న వారు మాట్లాడవచ్చు, ప్రార్థన చేసుకోవాల్సిన చేసుకోవచ్చు. జన సమూహము మధ్య ఆయన చక్కగా సంతోషంగా వెళ్ళిపోతూ ఉండగా ఈ విషయము తెలిసిన ఒక స్త్రీ అట నేను అనుకుంటుంది. ఇప్పుడు ఆవిడ అనుకుంటుంది, ఎలా అనుకుంటుంది తెలుసా? హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి అనుకుంటుంది ఒక మాట. ఏ స్థితిలో అనుకుంటుందో తెలుసా? మనలాంటి స్థితి. ఎలాంటి స్థితితో తెలుసా? నిరాశ, నిస్పృహ, అలసిపోయింది, తిరిగి తిరిగి ఉంది. అనేక మంది వైద్యులు అయిపోయారు, ధనం అయిపోయింది, అనేక చోట్లకు వెళ్ళింది. ఎక్కడ చూసినా బాగుపరిచేవారు లేరు, స్వస్థపరిచేవారు లేరు, ఆమెను ఓదార్చిన వారు లేరు, ఆమెకు ధైర్యం ఇచ్చిన వారు లేరు, ఆమె యొక్క కష్టానికి ఫలము లభించలేదు. అలాంటి నిరాశ నిస్పృహల మధ్యలో ఇప్పుడు చివరిసారిగా ఒక్క అవకాశం ఆమె హృదయాన్ని నింపుతుంది, ఆమెకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, ఆమెకు నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆ పేరేంటో తెలుసా? ఏసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అనుకుంటుంది, నేను వెనుకగా వెళ్ళి ఆయన పై వస్త్రమును ముట్టి బాగుపడిపోతాను. ఆమేన్. ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకం. ఈరోజు చిన్నగా తలకాయ నొప్పో, మోకాలు నొప్పో, మడం నొప్పో, కడుపు నొప్పో, కాలు నొప్పో అయితే మందిరం మానేస్తాం, దేవుని ఆరాధన క్రమాన్ని విడిచిపెడతాం, వెళ్ళాం. కానీ ఆ నమ్మకం చొప్పున కుంటుకుంటూ హోప్లెస్గా వచ్చి ఆవిడ ఎలా వెళ్ళిందో తెలుసా? అమ్మా, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచింది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మూడవ మాటగా చూస్తే ఆమె నమ్ముట వలన. హల్లెలూయా. ఆమె నమ్మకము చొప్పున దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మనము కూడా దేవుని సన్నిధిలో నమ్మకముతో విశ్వాసముతో వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ప్రార్థన, మొరం పెట్టే ప్రతి మొర్ర, విజ్ఞాపన సమస్తం కూడా ఆయన ఎలా మారుస్తాడో తెలుసా? నిన్ను అనేకులకు గుర్తుండిపోయే సాక్షిగా నిలబెడతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దానియేలు సింహాల బోనులో వేయబడ్డాడు. దానియేలుకి ఎవరు సహాయం చేసేవారు లేరు. దానియేలు సింహాల బోనులో వేయబడిన తర్వాత ఏ ద్వారము తెరిచి లేకుండా సీలు వేసి, లక్క వేసి, మూత వేసి ఎటువారట వెళ్ళిపోయారు. దానియేలు సింహాలను చూసి భయపడిపోలేదు, దేవుని హస్తం కురచగాలేదని సంతోషంగా ఉన్నాడు, నిబ్బరంగా ఉన్నాడు. ఆ సింహాల బోనుల నుండే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను నిన్ను నమ్మి ఉన్నాను, నువ్వు నన్ను విడిచిపెట్టవు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు కనుక విడువక నన్ను కృప చూపి నడిపిస్తున్నావు ప్రభువా. నేను నీ పైన నమ్మకం ఉంచుకున్నాను, నేను నీ మీద విశ్వాసాన్ని ఉంచుకున్నాను, ఖచ్చితముగా నిశ్చయముగా ఇక్కడ నుండి ఈ శ్రమ నుండి తప్పించబడి నేను సాక్షిగా నిలబడతాను అని దానియేలు ప్రార్థించుకున్నాడు. ఆ శ్రమల కొలుము నుండి బయటకు వచ్చాడు, ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసండి, నిన్ను కూడా శాశ్వత శోభాతిశయముగా మార్చే దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను కూడా వల్లి పద్మముగా అలంకరించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మూడవ మాట, దావీదు పడినటువంటి గోతిలో పశ్చాత్తాపంతో దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదుతో దేవుడు అంటున్నాడు, దావీదు నువ్వు నా హృదయాన సానుడివి. అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేశాడు, శాశ్వత శోభాతిశయముగా గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. దానియేలును దేవుడు బహుప్రియుడా అన్నాడు, శాశ్వత శోభాతిశయముగా చేశాడు. వల్లే పద్మముగా అనేక శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు గుండా దానియేలు నడిపించారు. కానీ ఈరోజు దానియేలు దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నారు. దావీదు కూడా అనేక కష్టాలు, మనలాగా పడి లెగుస్తూ దేవుని సన్నిధిలో బహు పరాక్రమం కలిగిన వాడిగా సాగిపోయాడు, దేవునికి హృదయానుసారుడిగా మార్చబడ్డాడు.
శాశ్వత శోభాతిశయమైనటువంటి అలంకరణ కలిగి ఉన్నాడు. వల్లి పద్మముగా దేవుని యొక్క కనుదృష్టిలో నిలిచిపోయాడు. ప్రియ దేవుని బిడ దేవుని సంఘమా, ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఈరోజు నీకున్న కష్టాలను చూడొద్దు. ఈ అంత్యకాల శ్రమలు ఆయన శ్రమలతో పోలిస్తే శ్రమలే కాదట. హల్లెలూయా. దైవజన లేసన్ గారు రాసిన పాటలో ఉంటుంది, ఏమాటది, నేను నీ ఆజ్ఞల మార్గములో నడుచుచున్నప్పుడు నా శ్రమలు నాకు శ్రమలుగా అనిపించలేదు. ఈరోజున మనం ఆజ్ఞల మార్గములో, కట్టడల విధుల మార్గములో మనం నడుస్తూ గనక దేవునికి మనల్ని మనం కనబరుచుకుంటూ మన శ్రమలో కూడా విశ్వాసం కలిగి దేవా నువ్వు ఉన్నావు, మన కష్టంలో కూడా, నిరాశలో కూడా, నిస్పృహలో కూడా, మన యొక్క బలహీన సమయంలో కూడా నన్ను బలపరిచేవాడు నా దేవుడైన నమ్మకం చొప్పున దేవుని దగ్గరికి రాగలిగితే నీ క్షేమము నీ వెంట ఉన్నది, నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి, నీ ద్రాక్ష ఫలాలు ఖచ్చితంగా నీ జీవితంలో ఫలిస్తాయి. వల్లి పద్మవల్లి నువ్వు దేవుని కనబడతావు, వల్లి వల్ల చెట్టు వల్ల నువ్వు దేవుని సన్నిధిలో ఆయన భోజనపు బల్ల చుట్టూ నీవు నీ బిడ్డలు చక్కగా దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇంకెన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ కూడా మన జీవితంలో ఖచ్చితంగా నిశ్చయముగా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. అయితే మొట్టమొదట అడుగు ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. చదివాం కదా కొలసీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో, మనం విసర్జించవలసిన వాటిని విసర్జించేసి, వదులుకోవలసిన వాటిని వదులుకొని, ధరించవలసిన అక్షయమైనటువంటి ప్రేమను, దేవుని దయాలత్వమును మనకు అలంకరణగా ధరించుకున్నట్లయితే దేవునికి ఇంపైన సుమధుర పరిమళ ద్రవ్యముగా నీ నుండి ఆయనకి చెందవలసిన ఆ దూపార్పణ ప్రార్థన తైలం నిత్యము వెళుతూ ఉంటే గనక నీ ఆశ భంగము కాదు, నీ ఆశ నిరాశగా మిగిలిపోదు. ఖచ్చితముగా నిశ్చయముగా నీ బ్రతుకు దినములలో ఒక సాక్ష్యాన్ని సంపాదించుకుని ఆయన సన్నిధికి చేరే సమయానికి నీవు కూడా శాశ్వత శోభాతిశయముగా మార్చబడతావు. ఆమేన్. అట్టి కృప దీవిన మీకు సంఘానికి నాకును దేవుడు అనుగ్రహించునుగాక. ఇంత చక్కని సమయాన్ని అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవ సేవకులకు నా నిండు వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు, నా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మరోమారు కలుసుకుందాం. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి మన మధ్యకు వచ్చి అద్భుతమైన సందేశంతో మనలను, మన సంఘాన్ని, మన గ్రామాన్ని బలపరిచిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచరణలు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ లోకమంతా కూడా అతి భయంకరంగా ఉంది. అతి భయంకరమైన కార్యాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. దేవుని పిల్లలుగా ఈ శోధన సమయంలో దేవుడి కొరకు మనం మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. విశ్వాసముతో అడుగులు ముందుకు వేయాలి. శోధనలో, శ్రమలలో, కష్టాలలో, కన్నీటిలో దేవుని మర్చిపోక, ఆయన వాగ్దానాలు మర్చిపోక, దేవుని పిల్లలుగా దేవుడి కొరకు మనం బ్రతుకుతూ ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ప్రభు నెరవేర్చే దేవుడు కనుక విశ్వాసంతో అడుగులు ముందుకు వేద్దాం. దేవుడు నిశ్చయముగా మన అందరినీ కూడా దీవించునుగాక. ఈ ఏడవ దిన కూడికను దేవుడు జరిగించిన విధానంకై, ఘనంగా జరిగించిన విధానంపై సమస్త మహిమ ఘనత ప్రభువు యేసుకే చెల్లిస్తున్నాను. ఆమెన్. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. ఆఖరి ప్రార్థనతో ఈ కూడికను మనం ముగించుకుందాం. మరుకుమారు దావిజుల ప్రతాపయ్య గారికి ప్రత్యేక వందనాలు, అదేవిధంగా సోదర మోషే గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు వారిని, వారి కుటుంబాలను, పరిచయాలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ఆఖరి ప్రార్థనతో ఈ కూడికను మనం ముగించుకుందాం. అందరూ కూడా చేతుల పైకెత్తి, అందరూ చేతుల పైకెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రోజున మనము ఈ లోకంలో ఎలా ఉండాలో దేవుడు తన దాసుడి యొక్క ముఖాంతరం నుంచి మనతో మాట్లాడారు. మనము ఈ భయంకరమైన దినాలు వల్లి పద్మంలే ఉండాలని, శాశ్వత శోభాతిశయముగా మనం వర్ధిల్లాలని, దేవుడి కొరకు మనము సాక్షులుగా బ్రతకాలని దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులైనా సరే మనను మనం ఆత్మహత్యకు అర్పించుకోక ప్రభు యొక్క వాగ్దానాలను నమ్మి ఆయన కొరకు బ్రతికే వారముగా ఉండాలని, విశ్వాసముతో మనం జీవించాలని. పాపాత్మలైన స్త్రీ తన జీవితాన్ని ప్రభుకు సమర్పించినట్లుగా, కన్నీటితో ప్రభు పాదాలు కడిగినట్లుగా
మనము కానాను స్త్రీ వలె తన యొక్క కుమార్తె కొరకు గోజాడినట్లుగా మన జీవితంలో 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ, నేను యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకున్నా బాగుపడుదనన్న విశ్వాస జీవితం మనం కూడా కలిగి జీవిద్దాం. అబ్రాహము వలె మనం కూడా, దానియేలు వలె ప్రార్థనా జీవితం, ప్రభుకు మెచ్చిన జీవితం, బహుప్రియుడ అని పిలిపించుకునే జీవితం. దావీదు కూడా దేవుని హృదయానుసారుడిగా బ్రతికాడు. అబ్రాహము నశించిపోతున్న ప్రజల కొరకు గోజాడునట్లుగా మన జీవితాలు కూడా దేవునికి సమర్పించుకుంటూ బ్రతుకుదాం. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో ప్రభా, 7వ దిన కూడికలో నాయన మేము ఎలా ఉండాలో మాతో మాట్లాడావు ప్రభా, నీకు స్తోత్రాలు. మేము ధరించుకోవలసినవి ధరించుకున్నటకు, విసర్జించిన విసర్జించుకున్నట్టుగా ప్రభా, నవీన స్వభావాన్ని కలిగి జీవించటకు నాయన నీ కృప మాకు చూపించండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఈ రాత్రి మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నాయన మా సంఘముతో విస్తారంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి, మా గ్రామముతో విస్తారంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంకా మాలో అయా ధరించుకోలేనివి ధరించుకోలేని స్థితిలో ఉన్నాము కనుకనే ప్రభువా, విడిచిపెట్టని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాము కనుకనే ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈ భయంకరమైన పాపముతో కూడిన లోకములో అయా అపవాది ఏలుతున్న ఈ లోకములో మేము వల్లి పద్మలుగా, ఇదిగో తండ్రి ఈ లోకములు నీ కొరకు పరిశుద్ధముగా, పవిత్రముగా, నీతిగా, యథార్థముగా, నీ కొరకైన సాక్షులుగా బ్రతకాలని ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా నీ కృప మాయల్లో చూపించారు, నీకు స్తోత్రాలు. సేవకులు దూర ప్రాంతం నుంచి మా మధ్యకు తోడుకుని వచ్చారు, నీకు స్తోత్రాలు. వాడుకున్న విధానముకై నీకు స్తోత్రాలు. ఇంకనూ వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి పరిచర్లను ఆశీర్వదించండి, నూతన కార్యాలు జరిగించండి, కుటుంబంలో అద్భుతాలు జరిగించండి, మేలుతో వారిని తృప్తిపరచండి, వారి హృదయ వాంఛలు నెరవేర్చండి, వారి ప్రయాణాలు నీ కాపుదల దయచేయండి. ఈ రాత్రి నీ సందికి వచ్చిన ప్రతి తల్లిని, ప్రతి చెలిని, ప్రతి అక్కను, ప్రతి తమ్ముడిని, ప్రతి ఒక్క నాయన, ప్రతి ఒక్క తండ్రిని, ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన మీరు దీవి మని కోరుచున్నాను. ఈ రాత్రి లైవ్ ద్వారా ఎంతమంది కార్యక్రమం వీక్షించారు నాయన, వారి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక, శాంతి కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, సంతోషము కలుగునుగాక. ప్రభు కొరకు వారు శాశ్వత సోమాతిశయముగా వారు బ్రతుకుదురుగాక. తండ్రి రాత్రి పలికిన ప్రతి ఆశీర్వాదము నాయన ప్రతి ఒక్కరి చేతులు నెరవేర్చి మీరే మహిమను పొందుకోమని, మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపిస్తూ ఈ రాత్రి కూడిక ముగించుకుని ఎవరి గురాలకు వారు వెళ్తుండగా నీ సన్నిధి వారితో ఉంచి రాత్రి సుఖనిద్ర అనుగ్రహించి ఉదయకరం చురుకని మెలకు అనుగ్రహించి నేను ఘనపరిచే భాగ్యము దయచేసి మీరే మహిమను పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాతోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.